ఆఖరి మన కల్లూరు రోడ్లో ఉన్నటువంటి ఊరుట్ల ఎమ్మెల్యే గారి క్యాంప్ రేంజర్స్ గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి అద్దాలు డ్యామేజ్ చేయడం జరిగింది. దాన్ని కోర్టుల కేసు లోపల కేసు రిజిస్టర్ చేసి మెట్పల్లి డిఎస్ఆర్ఈ సూపర్వైజర్ లోపల ఎమ్మెల్యే గారి రెసిడెన్స్ కాబట్టి రిజిస్టర్గా తీసుకొని దాన్ని డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో కోర్టుల సీఐ గారు, మెట్పల్లి సీఐ గారు, కోర్టుల ఎస్ఐ గారు రాజప్రమీణ సురేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ రవీందర్, వీరయ్య, పండరి వీళ్ళందరూ ఒక టీం ఏర్పడి రిజిస్టర్ తీసుకొని దీన్ని డాన్స్ కార్డ్స్ కూడా తెప్పించి తర్వాత సీసీ కెమెరాలను పరిశీలించి సాధ్యమైనంత వరకు ఉన్నటువంటి ఐ విచ్నెస్లు అదర్ విచ్నెస్లు అందరినీ ఎగ్జామ్ చేసి చాలా కష్టపడి విత్ఇన్ ద 24 అవర్స్ నేరస్తులను గుర్తించి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నేరస్తులుగా దీపక్ అనే అతను, శ్రీకాంత్, తర్వాత సంజీవ్ కుమార్, ఎలియా చార్య అని ముగ్గురిని దీంట్లో దీపక్ అనే అతనికి ఇతని నాగుల దీపక్ సిరికొండ విలే వీళ్ళ కలయిక ఎట్లా జరిగిందంటే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కులర్ దగ్గర పచ్చాది లాంటి దానికోసం సపోర్ట్ చేయమని చెప్పని శ్రీకాంత్ను చారిని పిలిస్తే వీళ్ళు ముగ్గురు వచ్చి కులాదు ఇంకా ల్యాండ్ డిస్ప్యూట్ మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ రోజు మాట్లాడిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సాయంత్రం వచ్చినప్పుడు అక్కడ మంద అవుతుంది ముగ్గురు అక్కడ అయ్యి మళ్ళీ జగిత్యాలకు వస్తుంది. జగిత్యాల్లో మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం చేసి మళ్ళీ అక్కడి నుండి మన కోరుట్లోకి వస్తాం. కోరుట్లో కూడా మన పాటు పట్టుకుంటాం. వచ్చేసి దీపక్ది మన ఝాన్సీ రోడ్లో డీజే రూమ్ ఉంది ఒకటి, ఆ డీజే రూమ్లో మళ్ళీ అక్కడ ముగ్గురు మందా మందా అయిన తర్వాత ముగ్గురు గారి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగానే దగ్గర తప్పకుండా ఎమ్మెల్యే గారు రెసిడెన్స్ ఆయన మొత్తం ఏం చేస్తున్నారు రెగ్యులర్ ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి ఎవరంటే దీపకును శ్రీకాంత్ ఇద్దరు గేట్ల నుంచి లోపలి పోయి అద్దరు వాళ్ళు ఉంటాయి అద్దరు వాళ్ళు కొట్టి ఆ క్రమం లోపల దీపక్ రాయి పై తీసుకుని ఇసుకే వెనక్కి కింద అక్కడ దూరిపోయి కింద చెట్టు మీద పడుతుంది. ఆ చెట్టు మీద లేదంటే ఎవరు చదవాలి దాన్ని పెట్టుకొని టికెట్ రావడం లోపల చెట్టు మీద వెళ్ళిపోతుంది ముక్కలు డ్యామేజ్ అయితే చూసినప్పుడు. సో అంతా అన్కాన్షియస్ స్టేజ్లో వెళ్ళి అది చేస్తారు. అది చేసి మళ్ళీ క్యాంపస్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంది కదా అక్కడ వెళ్ళిన తర్వాత కార్ ఏదో ఉంటుంది ఆ కారు డ్యామేజ్ చేస్తారు. డ్యామేజ్ చేసి ముగ్గురు పడుతుంది. ఇది దీంట్లో జరిగింది. అయితే దీంట్లో ఇది ఈ కేసుకు సంబంధించి ఇదే కాకుండా దీపక్ మీద అతని మీద 2 కేసులు ఉన్నాయి వేరే. ఆ తర్వాత ఏంటంటే దాంట్లో భువన్ అని చెప్పాను ఒక అబ్బాయి ఇలా మెడకొడను కింద వేసిన విషయం లోపల వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పడతారు, ఆ కేసు కూడా ఉంది. అదేవిధంగా ఈ సంజీవ్ కుమార్ మీద ఇంతకుముందు కొరుకుల నుంచి బస్సు జగిత్యాల వెళ్తుంటే ముగ్గురు మోటార్ సైకిల్ ఒకటి సైడ్ వేయలేదని చెప్పాను డ్రైవర్ కూర్చున్న కేసు ఒకటి డ్రైవర్ పట్టణంలో దాంట్లో అతను మేము కాదు కేసు ఇంకపోతే అతను డీజే కేసులు కూడా 2 ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఇద్దరు తెలియలేదు చరిత్ర కూడా ఉంది మేము చెప్పాను. సో అన్ని కేసులలో కూడా ఇవి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా మెట్పల్లి పోలీసులు, మెట్పల్లి యూనియన్ పోలీసులు, ఎస్పీ సూపర్వైజర్ వచ్చి చాలా కృషి చేసి విత్ఇన్ 24 అవర్స్ నేరస్తులు గుర్తించి దీనికి చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాకు సీసీ కెమెరాలు బాగా సహకరించాయి. కాబట్టి ప్రజలందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసినట్టయితే నేరస్తులైన వాడు ఎక్కడ కూడా తప్పించుకోకూడదు. కాబట్టి అందరినీ కూడా సీసీ కెమెరాలు ప్రతి గల్లి గల్లికి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని అని నేను పబ్లిక్ అప్పీల్ చేస్తాను.